ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్ను ప్రజలకు వివరించేందుకు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలోని గోదావరి కని సరస్వతి శిశు మందిర్లో బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ విద్యావేత్త, న్యాయవాది, అనలిస్ట్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్పై విశ్లేషించారు. గతంలో పోల్చుకుంటే భారతదేశం వృద్ధి రేటులో ముందుకు దూసుకుపోతుందని పేర్కొన్నారు. 10వ స్థానంలో ఉన్న దేశం ప్రధాని నరేంద్ర మోడీ ముందు చూపుతో 5వ స్థానంలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సంవత్సరపు బడ్జెట్ దాని విశ్లేషణ, అసలు దాని వెనకాల ఉన్న ఆలోచన ఏంటి? ఈ అమృత కాలంలో భారతదేశాన్ని ఎక్కడ నిలబెట్టదలుచుకున్నారు? అక్కడికి ఎలా వెళ్ళబోతున్నాం మనము? మనందరి పాత్ర అందులో ఏముండబోతోంది? ప్రభుత్వ పాత్ర ఏముండబోతోంది? ఈ విషయాల మీద చర్చ. ఆ తర్వాత అలాగే కేంద్ర బడ్జెట్ వచ్చిన తర్వాత 4-5 రోజుల్లో రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్యలో కంపారిజన్, ఏ విధంగా ఇక్కడ భరాస అంటే భారత రాష్ట్ర సమితి ప్రవేశపెట్టిన బడ్జెట్లో అసలు సొంతం లేకుండా మెంబర్లకిను చేసే కార్యక్రమాలకిను, పోయిన సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్కిను, కేటాయింపులకి, తర్వాత ఖర్చులకి ఎలా పొందం లేకుండా ఉంది? ఏ విధంగా ఈ ఎలక్షన్ సమయంలో మళ్ళీ ప్రజల్ని మరోసారి మోసం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఉన్నది అన్న విషయంపై కూడా చర్చించాం. అంటే నీటికి, శౌచాలయానికి గ్యాస్ పోయి, అంటే ఆరోగ్యం బాగుండే విధంగా మన వంటకి, దాని తర్వాత పైన పక్కా ఇల్లు, ఇంటి ముందు గ్రామ సడక యోజన, రోడ్లు, లైట్లు, దాని తర్వాత ప్రతి ఇంటికి 18,000 గ్రామాలకి మనం వచ్చినప్పుడు అసలు కరెంట్ కనెక్షనే లేదు. ప్రతి ఇంటికి కరెంట్ కనెక్షన్ ఈరోజు 100% అన్నట్టు. సో అసలు గుడిసెలు లేని, స్లమ్స్ లేని భారతదేశం, సంస్కృతంగా ఒక దేశాన్ని మనం నిజంగానే అది అభివృద్ధి చెందిన దేశంగా అనుకోగలం. సో అటువంటి భారతదేశం అయితే సరే, ఇప్పుడు ఈ బేసిక్ మౌలిక సదుపాయాలన్నీ ఇచ్చాము, కానీ అదే ప్రజలకి ఇంకో కొన్ని అవసరాలు ఉన్నాయి. అనారోగ్య పాల్పడు, ఇల్లు అమ్ముకోవాలా, లేకపోతే పొలం అమ్ముకోవాలా, లేకపోతే మొక్కలు శుభ్రం అమ్ముకోవాలా, హాస్పిటల్కి పోతే. ఇప్పుడు మీకు విశ్వరాలకే మీరు చూస్తున్నారు, 20,000-30,000 లేని ఒక రోజు పోయి ఆసుపత్రిలో ఉండొస్తే, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అండ్ గవర్నమెంట్ ఆసుపత్రుల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఈవెన్ హైదరాబాద్లోనే మనం చూస్తున్నాం, ఉస్మానియా ఆసుపత్రి 9 సంవత్సరాల్లో ఏమైంది అనేది, అభివృద్ధి చేస్తా అన్న ఆసుపత్రి అసలు ఎక్కడుంది అనేది. సో బేసిక్గా ఇన్సూరెన్స్ లేకుండా, ఒక భద్రత అనేది లేకుండా, ఆరోగ్య భద్రత అనేది లేకుండా మనం దాన్ని అభివృద్ధి చెందిన దేశము అనగలం. సో ఈరోజు ఆయుష్మాన్ భారత్ ఉంది, 5 లక్షల వరకు ప్రతి కుటుంబానికి, సంవత్సరానికి 5 లక్షల వరకు. కొన్ని ఆహార భద్రత అన్నాం నిన్నటి వరకు ఆహార భద్రతే అసలు మనిషి బతికుండగలిగితే చాలు అనుకున్న దగ్గర నుంచి మనము ఈరోజు ఆరోగ్య భద్రత గురించి మాట్లాడాలి. అట్లాగే ఇప్పుడు ఇన్సూరెన్సెస్ మనం 12 రూపాయలు నెలకే కానివ్వండి, 300 రూపాయలు పిల్లలదే కానివ్వండి, ఇవన్నీ చూస్తే ఏమైందంటే ఒక పెన్షన్ స్కీమ్ లాంటిదే కానివ్వండి, లేకపోతే కిసాన్ సమ్మాన్ నిధి ఇట్లాంటి వాటి ద్వారా మినిమము ఆకలితో ఎవరు నిద్రపోకూడదు. మనం ఈ సంవత్సరము ఈసారి 2 లక్షల కోట్లు ఖర్చు చేయండి. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సోమారపు లావణ్యారుణ్ కుమార్తో పాటు మల్లికార్జున్, దుబాసి లలిత, మల్లేష్, లక్ష్మణ్ యాదవ్, బిక్షపతి, యాదగిరి సత్తయ్య, కోటి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.